वन सेकेंड। ఇప్పుడు గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను ఎస్ఎం రాజు, మెడికల్ డ్రింక్స్ ఇన్వెంటర్ మాట్లాడుతూ ఉండేది. ఐ మీన్ ఐఎస్ ఆఫీసర్. సో ఈ పొద్దు మెయిన్ టాపిక్ ఉంది గైనిక్ ఇష్యూస్ విత్ యునో ఇన్ఫర్టిలిటీ. ఇది మీట ఇప్పుడు మిస్టర్ సంజీవ్ రావు గారు చెప్పే ఇది ఇమ్యూనిటీ అనౌన్స్మెంట్ చేసేదానికి ఏమిటి ప్రోటోకాల్ ఏమిటి అని. సో అది నేను డిస్కస్ చేస్తాను. బై ద టైమ్ అన్య పార్టిసిపెంట్స్ వస్తారు. సో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ ఏముంది, దానికి మేము ఏమి అర్లియర్ ఇది హెచ్ఐవి ఆమెట అర్పీస్ వైరస్ డిసీజెస్ ఏమేమి ఉంది, దానికి మేము ఏం ఇస్తా ఉండే. సో అదే ప్రోటోకాల్ ఇప్పుడు ఈవెన్ కోవిడ్ ఏమి ప్రాబ్లం ఉంది, కోవిడ్ 19 దానికి అది హెల్ప్ అయ్యొచ్చు అని నా ఇమాజినేషన్. సో దానికి ఏమి ప్రోటోకాల్ ఇదంతా ఇచ్చిండాను, చూపిస్తాను ఆమిట. వి విల్ గో టు దట్ టుడేస్ టాపిక్ కి పదాము. చూడండి, ట్రీట్మెంట్ సెగ్మెంట్ లో ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టర్ ఇచ్చిండాను. అక్కడ నేను ఐ హావ్ నాట్ రిటర్న్ దిస్ కోవిడ్ ఇష్యూస్ అట్ ఆల్. ఓన్లీ ఇమ్యూనిటీ డెవలప్ చేసేదానికి ఏమి కావాలా అంతే ఇచ్చిన్నాను. ఎలాంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎవిడెన్సెస్ స్ట్రైట్ అవే కోవిడ్ రాసేది అది బాగలేదు అని. చూడండి, ఇమ్యూనిటీ బూస్టర్ for boosting the immune system against viruses. It also assists people suffering from cancer, herpes and HIV. So idi protocol teeskunte gynec issues, infertility, gangrene, it's a coincidence. Ipaddu topic maadu undedi gynec issues. గైనిక్ ఇష్యూస్ కి ఏమి ప్రోటోకాల్ ఉంది, అదే ప్రోటోకాల్ దీనికి ఇది డెవలప్ చేసింది. ఇది దీంట్లో ఇది ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఇది చేసింది లేదు. చూడండి, మార్నింగ్ యాంటీ ఏజింగ్ అండ్ ఇమ్యూన్ కేర్, afternoon cardiovascular, evening again anti aging immune care. Memo gynec issues vaste dantlo ade undedi, inka vere em ledhu. Ippudu cheptanu etla idi pani chestundi, idi body immunity enhancement chesadaniki science emi dintlo undedi anedi ikkada cheptanu. Em ante ది ఇన్ దిస్ సిస్టమ్ ఒకటి బాడీ ఇది డిటాక్స్ చేసేది, నెంబర్ వన్. సో నెంబర్ టూ ఇది గట్ ఇంటెస్టినల్ సిస్టమ్ లో ఏమి బెనిఫిషియల్ మైక్రోబ్స్ ఉంది దాన్ని స్ట్రెంగ్తన్ చేసి, ఏమి ఆహారం ఉంది ఆ ఆహారంలో ఏమేమి న్యూట్రియంట్స్ కావాలా డిఫరెంట్ ఆర్గన్స్ కి, అది యాజ్ అ కెటలిస్ట్ ఎంజైమ్స్ పనిచేసి
శరీరంలో ఏముంది ఆర్గన్స్ మోర్ దాన్ 78 ఆర్గన్స్ దానికి సప్లై చేస్తుంది ప్లస్ ఇన్ ఎవ్రీ ఆర్గన్కి ఏమి కావాలా ఏమి సెల్యులార్ మెటబాలిక్ యాక్టివిటీ అండ్ సెల్యులార్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇది సెల్యులార్ మెటబాలిక్ యాక్టివిటీ అండ్ సెల్యులార్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆటోమేటిక్లీ ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఏమి దీంట్లో ఉంది ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్లో అంటే అవిసె గింజల్లో అది ఇట్ విల్ టేక్ కేర్ ఆమెటో దాంట్లో ఇది ఉంది ఏమి లిగ్నన్స్ అది సెల్ డిటాక్స్ చేస్తుంది సో ఆటోమేటిక్లీ మీ శరీరము డిటాక్సిఫికేషన్ ఎవ్రీడే అయితే ఎవ్రీడే మెటబాలిక్ యాక్టివిటీ ఎక్సలెంట్ అయితే సో ఆమెట ప్రాపర్ న్యూట్రియంట్స్ ఫర్ ఎవ్రీ ఆర్గన్కి వస్తే సో ఆటోమేటిక్లీ బాడీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది బాడీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయితే ఏమైనా వైరస్ బ్యాక్టీరియాస్ ఏమైనా వస్తే ఆటోమేటిక్లీ ఇట్ విల్ సస్టైన్ అండ్ ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ విల్ నాట్ దట్ యునో ఫారిన్ ఇది బ్యాక్టీరియా యా వైరస్ ఇది ఉండేలేదు శరీరంలో సో అదే కాన్సెప్ట్ దీంట్లో సో ఇది ఆల్రెడీ యూనో అక్రాస్ ద కంట్రీ అండ్ మెనీ పీపుల్ ఆర్ ఫ్రమ్ థైలాండ్ ఆల్సో హెచ్ఐవి తీసుకొని ఎక్స్ట్రాడినరీ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చింది అండ్ దీంట్లో దే డోంట్ గివ్ యునో టెస్టిమోనియల్స్ ఫర్ హెచ్ఐవి ఈవెన్ ఫర్ అర్పీస్ ఆల్సో అర్పీస్ రెండు ఉంది సెక్షువల్ ఇంటర్క్రోస్లో వస్తుంది ఆమెట వేరే విధంలో ఇది వస్తుంది దానికే ఇది రెండు గుడ్ రిజల్ట్ వస్తుంది సో దానికే మేము ఇమాజినేషన్ ఏం చేసుకున్నానంటే ఇక్కడ అది ఇమ్యూనిటీ అయ్యి ఇదికి వైరస్కి ఇదవుతుంది అంటే సో కోవిడ్ వైరస్కి ఇది బాగా అవుతుంది అని ఇది రాసిండేది ఆమెట దీంట్లో నేను చెప్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిండారు ఇది కోవిడ్ సిచ్యువేషన్లో బాడీ ఇమ్యూనిటీ చేసేదానికి మీరు గార్లిక్ తీసుకోండి వెల్లుల్లి ఆల్రెడీ నేను రాసిండాను ఇది ఆమెట జింజర్ తీసుకోవడానికి ఇది రాసిండాను ఆమెట చెప్తారు ఇది దాల్చిన్ని తీసుకున్నానికి అది రాసిండాను ఆమెట టర్మరిక్ పౌడర్ చెప్తారు అది రాసిండాను ఆమెట బ్లాక్ పెప్పర్ చెప్తారు అది రాసిండాను అంటే ఏమి బాడీ ఇమ్యూనిటీకి కావాల్సి ఉంది మెడిసిన్ వాల్యూడ్ ఇది ఇంట్లో ఉంది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి సర్క్యులేట్ చేసిండారు టు ఎంటైర్ కంట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇది స్టేట్ గవర్నమెంట్ ఏముంది దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ సో అది ఏమేముంది అదంతా ఇక్కడే ఇచ్చిండాను సో ఆల్మోస్ట్ ఇది ఐఎమ్ గివింగ్ ఫర్ ఆల్ ద డిజార్డర్స్ సో దానికి మీరు మిరకల్ డ్రింక్స్ .in కి పోతే దాంట్లో ట్రీట్మెంట్ ఉంది దాంట్లో మిరకల్ డ్రింక్స్ ట్రీట్మెంట్ ఉంది అది ఇమ్యూన్ బూస్టర్ పోతే ఇదవుతుంది ఇప్పుడు నేను మార్చ్ 15 ఇది వేద్ స్టామినా నేను ఇది లాంచ్ చేసిండాను అది నా ఫార్ములా దాంట్లో అశ్వగంధ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ నేను ఆర్టికల్ చదివిండాను దాంట్లో ఇచ్చిండారు ఇది కోవిడ్కి అశ్వగంధ విత్ ఇది క్లోరోక్విన్ అది హైడ్రోక్లోరోక్విన్ దాన్ని ఇది చేసి ఇది చేస్తూ ఉండారు క్లినికల్ ట్రయల్ అని నేను చదివిందాను సో దానికే దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఉంది ఇప్పుడు క్వశ్చన్ అవుతుంది ఏమి అందరూ మార్నింగ్ యాంటీఏజింగ్ ఇమ్యూన్కి రెండు తీసుకునే ఇదవుతుందా నో నీడ్ ఓన్లీ ఇమ్యూన్ కేర్ లేకపోతే ఓన్లీ యాంటీఏజింగ్ తీసుకుంటే చాలు లేకపోతే ఈవెన్ ఇంటి మద్దు ఏముంది దాన్ని ప్రాక్టీస్ చేస్తే చాలు సో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుంది దీంట్లో సో ఇది సో నౌ వి విల్ గోయింగ్ టు షిఫ్ట్ టు ద టుడేస్ టాపిక్ సో
ఈ పొద్దు మేము వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మేము డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఇది యూ డోంట్ థింక్ దట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది యునో ఫీమేల్స్, ఇది ఫర్ ద మేల్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది డిస్ప్లే అవుతుంది కదా పిపిటి లావణ్య? Yes sir, అవుతుంది. Yes sir, అవుతుంది. ఓకే 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 ఓకే. సో దీంట్లో ఫస్ట్ ఇప్పుడేమి ట్రీటింగ్ జనరల్ గైనకాలజికల్ ఇష్యూస్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇన్ తమ్రూల్ మీకు చెప్తాను. దీంట్లో ఇది ఏమి ప్రోటోకాల్ ఒకటే, ఇన్ఫర్టిలిటీ ఆమెట గైనకాలజికల్ ఇష్యూస్ అండ్ ఈవెన్ ఫర్ మేల్ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ ఆమెట స్పర్మ్ ఇది హెల్తీ స్పర్మ్ లేకపోతే దాన్ని ఇది చేసేదానికి ప్రోటోకాల్ సేమ్. వేరస్ ఇన్ఫర్టిలిటీ ఎక్కడ వస్తుంది అక్కడ నీమ్ అండ్ పీపుల్ ఎక్స్ట్రాక్ట్ ఏం చెప్తాను అది వన్ షుడ్ నాట్ యూజ్ ఇట్. సో ఇప్పుడు నేను బిఫోర్ గివింగ్ ప్రజెంటేషన్ ఒక డాక్యుమెంట్ మీకు చూపిస్తాను. జనరలీ నో విమెన్స్ ఆర్ రెడీ టు గివ్ ఎనీ యునో టెస్టిమోనియల్స్. So one lady, she is HR deal, she was HR in charge officer, some MNC company law. So that person, she has suffered for more than 25-30 years from the gynec issues. So daniki, she said, ye problem across the globe, andriki untundi, evaru cheppaledu. Sometimes they will tell to their mother, so otherwise they will keep in their heart. So daniki I want to give this testimonial ani testimonial ichindaru. So ipudu firstly that is in English, nene intentionally cheppindanu meer English lo testimonial iste worldwide daniki idi chustaru and vaalliki emi chronic problem undi years and years, so to say decades adi problem nunchi they will come back ani. So ipudu I will show that idi hello hello em meeting ikkada chudu నా దగ్గర ఇదే ఒకటి ఉండేది గైనిక్ ఇష్యూస్. సో ఇది క్లియర్ అయ్యింది వాయిస్ లవణ్య? Yes sir, ida sir. బ్రెడ్ తింటావా? ఏమన్నా తింటావా? ఆ ఓకే, వాట్ యు ఆర్ డూయింగ్? I was working as an HR officer. Sir, mute, sir. Mute, unmute. Okay, okay. Anyway, so for what purpose you have taken the prerequisites? Yeah, this is basically because I had gynec problems. That is, since it is almost 30 years, I had this problem. So it's like I have very problem. That is, periods are very problematic for me. And I had heavy bleeding also these days. I had spotting too. And recently, from last one and a half year, my hormones are taking me for a toss, and it was very irregular. Maybe sometimes I'll have it for 15 days or maybe for 45 days also, or 3 months also once. So it was happening like this. So my brother actually told me about this, Harish. So he got me here forcibly, and I am so happy that he got me here now. And since I've started taking this, I'm feeling much more confident about myself. And because all these things are like small minute things like constipation and gastritis, all that has been eradicated along with what gynec problems I have. Since I've started taking this, my periods are getting regularized. Means I don't. So that means your periods are in place for the last 30 years. Yeah, 30 years. I have gone to many gynecologists for this. Initially, when I
that is when I got matured, my mom took me because she couldn't see me suffer like this. For 2 days, I could not go to school. I always used to stay at home. I had so much of a problem. And then they told me after the, maybe a marriage, she would be all right. Then marriage, after 2 normal deliveries also, it continued. And it never stopped. So I think because of miracle drinks, I'm really getting better now. So what are all the products of the miracle drinks you have taken morning? Yeah, morning I take immunity. Immune care and anti-aging. Afternoon I take cardiovascular and again evening I take anti-aging and along with that flax seeds. Okay, diet. So there is a with cold pressed flax soil. Yeah, with cold pressed flax soil. That means entire your that organ has got totally regenerated. So yeah. And my brother, my children are all very happy. My sister are feeling the difference in me. That is, they all see. What are the difference you have seen? I had puffiness earlier. Even though I am very diet conscious, I had puffiness in the face. Like I don't know, but my eyes and all this double chin and all. It always felt that my face is swollen, but now it isn't. And I had this because of hormonal imbalance. I had these patches. That is melasma. That is vanishing actually. Great, very good. Without any additional skin, outer skin. And I'm really getting that glow. Overall, even that's why you know, you said 43 years. Yes. Even I am also not believed you are 43 years. Yes, I have a job. That is the son who is going to the job already. Oh my God. Good. Very good. So that means after taking this miracle drinks products, yes. After how many days you got these differences? Whether after 3 days or 1 week? See, constipation and gastritis and all went within 3 days. Yes. And I did not have my periods for almost 50 days. So I started taking this within a week. I had my periods also, and that was much better than what I had. My previous experience, I can say this was much better. So that means you have taken that anti-aging and immunity in the morning, and afternoon cardiovascular, and evening anti-aging and immunity. Yes. And 2 times you have taken flax diet with cold pressed flax. Yes, yes. One plus prebiotics. Yes. And I also maintain a very good diet. That is very healthy diet. Wonderful. Without sugar. Beautiful. Because sugar in loss spoils the beneficial microbes in the gut. Yes. So in turn, automatically, that the particular microbes which are supposed to release the particular enzymes for body immunity and all the particular things spoils. And I'm very happy, to be honest, I'm really happy because I'm taking 100% natural things. I'm not taking anything that is artificial. Good. And I'm getting cured. That is what I'm very proud of you people for having made. Actually, this is 100% natural spirit. Yes. There is direct decoctions. Yes. And also it's extracted from the leaves. Yeah. And stems from the various trees and all. Yes. So would you recommend miracle drinks to others? I definitely recommend that miracle drinks to anybody who is facing such problems. I wholeheartedly wish this reaches to each and every person who has been suffering for very long. And I also think when I first started taking this, I just thought, wish I had known this before, and wish they had started this before. I could have made my given this to my mother, and she could still survive because she succumbed to cancer. And I really wish, and I please give it a try. At least you will just come to know the difference of how effective this medicine is. Needless, we don't know. Whoever is in trouble, I have already told many people, please go there. So take it for at least 15 days. You would definitely know the
reason as to why I'm recommending this to you. Please try this. Okay. Thank you. ఇప్పుడు మీకు క్లియర్ అయింది ఇది ఎట్లా పని చేస్తుంది. Ultimately, the confidence is very important. Confidence unte, so automatically 50% of the problem automatically potundi. So confidence lakapothe, even if it is working also, if there is a negative energy, so automatically usse dantli idi result anta dorakaledu ani na idi nambika. So now జనరల్ గైనకాలజీ ఇష్యూస్ ఏమేమి ఉంది? ఓవేరియన్ సిస్ట్, పిసిఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్, ఎండోమెట్రియాసిస్, యుటరైన్ ఫైబ్రాయిడ్స్, ఇన్ఫర్టిలిటీ, పెల్విక్ పెయిన్ బికాస్ ఆఫ్ ద పిసిఓడి ప్రాబ్లమ్, ఎక్నే అండ్ అబ్నార్మల్ ఫీమేల్ హెయిర్ డిస్టర్బెన్స్ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్, అదంతా దట్ లేడీ ఏమేమి చెప్తా ఉండే, ఇదంతా అల్టిమేట్లీ బికాస్ ఆఫ్ దిస్ యూనో పిసిఓడి ప్రాబ్లం అండ్ జెనిటల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అది ఇదంతా ఇప్పుడు ఏమి నేను చెప్పిండాను అది ప్రోటోకాల్లో వస్తుంది. సో వి విల్ యూనో డిస్కస్ ఇన్ డీటెయిల్ ఆన్ దట్. ఇప్పుడు చెప్తాను ఇదంతా ప్రాబ్లం ఏమంటే బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. స్ట్రెస్ ఎట్లా, స్ట్రెస్ వస్తే ఎట్లా ఇదంతా ప్రాబ్లం అవుతుంది, దానికి నేను చెప్తాను. మా బ్రెయిన్లో ఇది ఆల్మండ్ ఏముంది, అది సైజ్ ఒకటి ఇది ఉంది గ్లాండ్, అది హైపోథాలమస్ అని. ఇది హైపోథాలమస్ ఎట్లా ఆర్ట్, ఇట్ ఈస్ హెడ్ ఆఫ్ ద బాడీ ఫర్ పంపింగ్ ది బ్లడ్ to all the cells. ఏమి పంప్ చేసేదానికి అది హెడ్ ఉంది. అట్లే ఇది హైపోథాలమస్. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏమేమి ఉంది, ఇంపార్టెంట్ గ్లాండ్స్ అది ఉన్నాయి, అది హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అదే హార్మోను ఇది రక్తంలో వచ్చి బ్లడ్లో వచ్చి ఫర్ ఎవ్రీ సెల్ అది తీసుకొని పోయి ఇడుస్తుంది. సో దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్స్ యాక్టివిటీ. సో ఇప్పుడు అందరూ చెప్తారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దాని నుంచి ఇది అయ్యిండేది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమిటి, ఈస్ట్రోజెన్ ఆమెట ప్రొజెస్టెరాన్ వెరీ ఇంపార్టెంట్. సో అది వేరియేషన్, ఎక్సెస్ ఎక్కువ అయితే ఆటోమేటిక్ ప్రాబ్లమ్ అవుతుంది. సో దానికి ఎవరు ఇది ఆఫ్ చేసి లేదు మ్యూట్ ఆల్. సో దానికి నేను చెప్పేది ఏమంటే మేము రెగ్యులర్లీ వాకింగ్ ఆమెట ఇది యోగా అండ్ ప్రాణాయామం ఆమెట మెడిటేషన్ చేస్తే ఇది ప్రాబ్లం ఆటోమేటిక్లీ పోతుంది. ఈ ప్రాబ్లంలో ఈవెన్ అదర్ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అవుతుంది. ఏమిటంటే ఇప్పుడు టుడేస్ డిస్కషన్ ఈజ్ ఫర్ ద ఫీమేల్స్, బట్ దీంట్లో నేను రెండు ఇంటిగ్రేట్ చేసిన్నాను. దీంట్లో ఇన్ఫర్టిలిటీ అండ్ ఫీమేల్ నేను చెప్పినాను, మేల్కి అదే సేమ్ ప్రోటోకాల్. సో ఆమెట అది ఎట్లా అవుతుంది, అది సేమ్ ఎండోక్రైన్ గ్లాండ్ టెస్టోస్టెరాన్ ఏమి ఇది రిలీజ్ చేయవాలా. సో దానికి రిలీజ్ చేసేదానికి ఏమి ఆర్గన్ ఉంది, టెస్టీస్, అది దానికి ఏం కావాలా సిగ్నల్స్ అది ఎట్లా అది అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో దట్ ఆటోమేటిక్లీ మీకు ఓవరాల్ బాడీ సిస్టమ్ పని ఎట్లయితుంది, ఎట్లా మేము పెట్టుకుంటే ద ఎంటైర్ బాడీ సిస్టమ్ బాగుంటుంది అని చెప్తాను. ఇది బ్రెయిన్లో ఉంది, ఇది ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. సో ఇది దిస్ ఇస్ కాల్డ్ హైపోథాలమస్. ఇది
హార్మోన్ రిలీజ్ చేసి ఇక్కడ ఇడుస్తుంది. దీంట్లో ఇది ఎపిటిటరీ గ్లాండ్లో త్రూ విచ్ అది ఏమంటే ద ఎంటైర్ ఇది నర్వస్ సిస్టమ్ త్రూ ఏమి ఏమేమి పని చేయాలా ఎండోక్రైన్ గ్లాండ్ అని మెసేజెస్ దీని నుంచి ఇది పోతుంది ద ఎంటైర్ సిస్టమ్. ఇప్పుడు ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏమి, థైరాయిడ్ గ్లాండ్ అమిట అడ్రినల్ గ్లాండ్స్ అమిట ప్యాంక్రియస్ ఇదంతా ఉంది కదా, అదంతా ఎండోక్రైన్ అని చెప్తారు. సో అది ఎట్లా ఎట్లా అని నెక్స్ట్ స్లైడ్లో నేను చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి ఎట్లా అని, థైరాయిడ్ గ్లాండ్ థైమస్ ప్యాంక్రియస్ అడ్రినల్ గ్లాండ్స్ అమిట టెస్టిస్ ఓవరీస్ ఇదంతా. సో ఇదంతా ట్రిగర్ అయ్యేదానికి ఫీమేల్స్కి ఓవరీస్ ఇక్కడ బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హైపోథాలమస్. మేము స్ట్రెస్ లేకపోతే ఆటోమేటిక్గా ఎంటైర్ సిస్టమ్ పనిచేస్తుంది. స్ట్రెస్ ఏమైనా ఉంటే సో ఏమి పని అయ్యలేదు, ఒక్కటి ఒకటి 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 ప్రాబ్లం వస్తుంది. ఆమెట షుగర్ ప్రాబ్లం ఆమెట ఇది ఈసీఓడి ప్రాబ్లం చెప్తున్నాడు. సో ఇదంతా ఇది ప్రాబ్లం ఆటోమేటిక్లీ వస్తుంది. దానికి నాకు చెప్పేది ఏంటంటే మీరు రిలీజియస్లీ మెడిటేషన్ చేయాలి, ఎస్పెషలీ ఫర్ ఫీమేల్స్. మెడిటేషన్ అంటే ఏమి, మెడిటేషన్ అంటే ఏమి పెద్దది కాదు. అందరూ ఏమి తెలుసుకుంటారంటే మెడిటేషన్ అంతే అంటే మేము భగవంతుడిని ఇది చేసుకోవాలా. సో భగవంతుడి పిక్చర్ ఏమైనా బ్రెయిన్లో వస్తే మెడిటేషన్ బాగవుతుంది ధ్యానం అవుతుంది అని మేము ఇమాజినేషన్ చేసుకుంటాము. దట్ ఇస్ రాంగ్. ఎలాంటే ఏమైనా పెయిన్ ఉంటే భగవంతుడు ఎక్కడ వస్తారు, పెయిన్ వస్తుంది ఇది ఇనిషియలీ. సో దానికి మేము బేసికలీ ఇది ఏమి మేము శ్వాస తీసుకుంటాము అంటే ఇన్హేల్ ఏం అవుతుంది ఎక్సెల్ ఏమవుతుంది అంటే ఏమి హౌ వీఆర్ టేకింగ్ ఇన్ అండ్ హౌ వీఆర్ టేకింగ్ అవుట్ దట్ యునో ఎయిర్ దాన్ని ఇది చేయవల్ల ఏమి అబ్జర్వేషన్ చేయవల్ల అక్కడ గమనించాల ఎట్లా పోతుంది ఎట్లా వస్తుంది అని. సో ఆటోమేటిక్లీ బ్రెయిన్కి రెస్ట్ దొరుకుతుంది. రెస్ట్ దొరికితే ఆటోమేటిక్లీ స్ట్రెస్ స్లోలీ దూరం అవుతుంది. స్ట్రెస్ దూరం అయితే సో ఎంటైర్ యూనో గ్లాండ్స్ పనిచేస్తుంది, పర్టికులర్లీ హైపోథాలమస్. అది మెసేజ్ మెసేజ్ పంపిస్తుంది త్రూ ది పిట్యూటరీ గ్లాండ్ టు ఆల్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇది సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే మీరే చూడండి. సో ఆటోమేటిక్లీ ఇది అవుతుంది. సో నెక్స్ట్ ఏమేమి ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టము అది ఒక స్లైడ్స్ చూపిస్తాను. ఇది యూ కెన్ సీ ఇన్ యూట్యూబ్ ఆల్సో, ఇదంతా అప్లోడ్ చేస్తాను. సో ఆటోమేటిక్లీ పిపిటి చూడొచ్చు. ఇప్పుడు అడ్రినల్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్ ఎక్కడ ఉంది నేను ఆల్రెడీ చూపిస్తున్నాను. అడ్రినల్ గ్లాండ్ ఇక్కడ కిడ్నీ దగ్గర ఉంది, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో ఇది పని ఏమి, ఇది ఏమంటే గ్రోత్ దేర్ హార్మోన్స్ దీని ఏం హార్మోన్ రిలీజ్ వస్తుంది అది గ్రోత్ కంట్రోల్ అవుతుంది. ఆమెట షుగర్ మెటబాలిజం చూసుకుంటూ ఉంటుంది, ఆమెట కిడ్నీ ఫంక్షన్, ఆమెట స్ట్రెస్ అది రిలీఫ్ చేస్తుంది, ఆమెట హైపోథాలమస్ అట్లే నేను చెప్పినాను. ద ఐ కెన్ సే దట్ ఇట్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది ఎంటైర్ యూనో నర్వస్ సిస్టమ్. ఇది బ్రెయిన్లో ఉంటుంది, ఇట్ కంట్రోలింగ్ ది మే ఎంటైర్ గ్లాండ్స్ అండ్ బాడీ ఫంక్షన్స్ అండ్ ఈవెన్ మీకు ఇది ఇది బాడీ టెంపరేచర్ ఆమెట హంగ్రీనెస్ ఆమెట ఎంత ఇదే కంట్రోల్ చేసేది. సో ఆమెట ఇంక్లూడింగ్ సెక్షువల్ యాక్టివిటీ. సో దానికి మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను. అగైన్ ఓవరీస్,
ఓవరి సేమి ఫీమేల్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, అది ఈస్ట్రోజెన్ అండ్ ప్రొజెస్టెరాన్. ఇప్పుడు అంత ప్రాబ్లం ఏమంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్తారు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే బేసిక్లీ ఈస్ట్రోజెన్ ఇంబ్యాలెన్స్ ఎక్సెస్ అయ్యేది. అది ఎక్సెస్ ఏమైనా అయితే సో ఆటోమేటిక్లీ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఏమేమి చెప్పిండాను అదంతా షో అవుతుంది. సో దానికి ఎట్లా అవుతుంది అది అంతా నేను చెప్తాను, అది రీజన్స్ ఏమేమి హార్మోన్స్ ఇది చేసుకోడానికి అని. నెక్స్ట్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఎలాంటే ఇది ఎక్కడుంది అని ఆల్రెడీ ఐ హావ్ షోన్, దిస్ ఇస్ ద ప్యాంక్రియాస్ ఇది. సో ఇది ఏమంటే ఇంపార్టెంట్, ఇది ఇన్సులిన్ ఇది తయారు చేసేది హార్మోన్. అగైన్ ఇన్సులిన్ హార్మోన్ ఏమంటే షుగర్ ఇది ఎనర్జీలో కన్వర్ట్ అయ్యేదానికి ఇట్ విల్ నాక్ ది డోర్ ఆఫ్ ద సెల్ అని చెప్తారు. ఇది సెల్ ఇది డోర్ ఓపెన్ చేసేదానికి ఇన్సులిన్ కావాలా అని లేమన్ లాంగ్వేజ్లో చెప్పొచ్చు. సో నెక్స్ట్ వస్తాము పారాథైరాయిడ్స్ లొకేటెడ్ నియర్ ది థైరాయిడ్ గ్లాండ్స్. సో అది కంట్రోల్స్ క్యాల్సియం అండ్ ఫాస్ఫరస్ డిపాజిషన్. సో ఇది ఏమైనా ఇదైతే ఆస్టియో పొరాసిస్ అయ్యేది బికాస్ ఆఫ్ దిస్ యూనో ప్రాబ్లమ్స్. సో దానికి అది మెయింటైన్ చేయవల. దెన్ పిట్యుటరీ. పిట్యుటరీ ఇది ఇది బ్రెయిన్లో ఉంది ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్. పిట్యుటరీ దీంట్లో త్రూ హైపోథాలమస్ పిట్యుటరీ అద్ద ఇది సిగ్నల్ ఇచ్చేది ఇంటారిను ఎండోక్రైన్ గ్లాండ్స్కి, పర్టికులర్లీ రీప్రొడక్షన్ గ్లాండ్స్, లాక్టేషన్ అండ్ అంతా, ప్లాసెంటా, టెస్టికల్స్, ప్రొడ్యూస్ మేల్ హార్మోన్స్, థైరాయిడ్ కంట్రోల్స్, మెటబాలిజం అండ్ గ్రోత్ ఇదంతా. సో ఇక్కడ ఓవరియన్ సిస్ట్ చూడండి, నార్మల్ ఎట్లుంది, ఆమెట అబ్నార్మల్ రైట్ సైడ్ ఉంది. ఆమెట ఇది పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, ఇదే పిసిఓడి అని చెప్తాము. ఇది పాలిసిస్టిక్ ఎట్లయితుందంటే ఇది ఇక్కడ శాక్ ఉంటుంది, దీన్ని ఫాలికల్ అని చెప్తారు. దాంట్లో ఏమి ఎగ్ వస్తుంది అది రిలీజ్ అయిపోతే బికాస్ ఆఫ్ యూనో పర్టికులర్ హార్మోన్ ఉంది, అది హార్మోన్ చెప్తాను. సో ఇట్స్ కాల్డ్ యూనో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అది రిలీజ్ చేయకపోతే త్రూ పిట్యుటరీ గ్లాండ్. సో ఆటోమేటిక్లీ అది అక్కడే ఉంటుంది, దెన్ కన్వర్టింగ్ ఇన్ టు సిస్ట్ అండ్ దేర్ ఆఫ్టర్ అది ఏమి కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్ మీకంతా తెలుస్తాం. సో నెక్స్ట్ ఎండోమెట్రియాసిస్, ఇది డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఉంది అని చూడొచ్చు. ఆమెట యూట్రిన్ ఫైబ్రాయిడ్. యూట్రిన్ ఫైబ్రాయిడ్ ఏమి ఇంది, ఇది యూట్రిన్ ఫైబ్రాయిడ్ బేసికలీ స్మాల్ సైజ్ ఏముంటుంది దాని నుంచి ఇట్స్ ఎ హ్యూజ్ సైజ్ అవుతుంది. మా మతలబ్ మిరకల్ డ్రింక్స్ ప్రోటోకాల్ ఏముంది దాంట్లో నేనేమి చూసిన లేదు వెరీ బిగ్ సైజ్ వాళ్ళకి ఇది హెల్ప్ అయింది అని. లేకపోతే ఫర్ ద స్మాల్ సైజ్ ఏమి యూట్రిన్ ఫైబ్రాయిడ్ ఉంది వాళ్ళకంతా ఇది కొంచెం రిలీఫ్ ఇచ్చేది మోర్ ఆఫ్టర్ 4 to 5 months. బట్ వేరే సింప్టమ్స్ ఏమి ఇది చేంజెస్ అయింది శరీరంలో అది దే కెన్ సి వితిన్ 2 weeks to 3 weeks. సమ్ లేడీస్ ఆర్ దేర్ దే డజంట్ వాంట్ టు గెట్ ఆపరేటెడ్ వాళ్ళు. ఐ హావ్ సీన్ మెనీ ఫీమేల్స్ దే ఆర్ వెరీ పాజిటివ్ అండ్ దే హావ్ టేకన్ ది యునో ద సేమ్ ప్రోటోకాల్ వాట్ ఎవర్ ఐ హావ్ స్టేటెడ్ anti aging and immune care morning and evening and afternoon cardiovascular extraordinary result vallaku ochindi. So ameta ipudu emi root causes idi problem ki idu nenu address chestanu. Ovarian cyst otherwise pcod endometriosis
అండ్ ఇన్ఫర్టిలిటీ ఇదంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈ ఈస్ట్రోజెన్ డామినెన్స్ అయితే సో ఆటోమేటిక్లీ ఇది ప్రాబ్లం షురు వహిస్తుంది. అది ఏమిటికి డామినేట్ అవుతుంది అని నెక్స్ట్ స్లైడ్లో నేను చెప్తాను. అండ్ అగెయిన్ ల్యాక్ ఆఫ్ హార్మోన్ సిగ్నల్స్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్, అక్కడి నుంచి సిగ్నల్ ఇది ఇచ్చేయలేకపోతే ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అది ఏమి ఫాలికల్ నుంచి అంటే శాక్ నుంచి అవుట్లకు వచ్చేది ఏమి ఎగ్ వస్తుంది అది ఇట్ విల్ స్టే బ్యాక్ ఇన్ శాక్ ఓన్లీ. సో దాని నుంచి ఇది అయ్యేది దట్ యునో సిస్ట్ అయ్యేది. అగెయిన్ యూట్రిన్ ఫైబ్రాయిడ్ ఎక్సెస్ ఈస్ట్రోజన్ అగెయిన్ సేమ్ ఇంబ్యాలెన్స్ ఇన్ ప్రొజెస్టెరాన్ గ్రోత్ హార్మోన్స్ డిఫిషియన్సీ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ ఐరన్ అండ్ డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి ఆమెట్ అగెయిన్ ఇక్కడ ఉన్న స్ట్రెస్ అండ్ పూర్ ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ. స్ట్రెస్ ఇన్ ఎవ్రీవేర్ ఫర్ ఫీమేల్ ఇష్యూస్ కి స్ట్రెస్ చెప్తా ఉండారు. స్ట్రెస్ అంటే దానికి నేను ఫస్ట్ ఎట్లా యునో హైపోథాలమస్ గ్లాండ్ ఇది పనిచేస్తుంది, హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ బ్రెయిన్ లో ఏముంది. సో అది ఇఫ్ యూ కీప్ అవే ద స్ట్రెస్ సో ఆటోమేటిక్లీ సిస్టమ్ పనిచేస్తుంది. ఇప్పుడు 21st century బికాస్ ఆఫ్ ద హెక్టిక్ షెడ్యూల్ అండ్ బికాస్ ఆఫ్ యునో కంటిన్యూస్ వర్క్ స్ట్రెస్ అగెయిన్ ఇంట్లో పనిచేసేది ఫీమేల్స్ అగెయిన్ అవుట్ సైడ్ పనిచేసేది ఆమెట దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్ సో దీంట్లో దే ఆర్ హ్యావింగ్ ఎనార్మస్ స్ట్రెస్ సో దానికి స్ట్రెస్ నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది. దానికే మార్నింగ్ వాళ్ళు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తే దే కెన్ కమ్అట్ ఫ్రమ్ దట్ ప్రాబ్లం అండ్ ఇది సరిపోతుంది అని నేను చెప్తాను. దెన్ హార్మోన్ ఇది వేరియేషన్ ఉంది. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ స్ట్రెస్ ఆమెట స్లీప్ యునో ఇదికి యూనో డిప్రెషన్కి ఆమెట ఇది నిద్ర వచ్చేదానికి ఏమి ఫినోథైజనిన్స్ మేము టాబ్లెట్స్ తీసుకుంటాము దానికి ఆమెట హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ ఏమి మేము టాబ్లెట్ తీసుకుంటాము కాంట్రసెప్టివ్కి దాని నుంచి ఆమెట సర్టన్ యాంటీబయోటిక్ నుంచి ఫర్ ఆల్ దీస్ త్రీ రీజన్స్ ఇది హై ఈస్ట్రోజన్ అయ్యేది వేరియేషన్స్. హై ఈస్ట్రోజన్ అయితే ఫ్యాటీ అవుతారు వెయిట్ ఎక్కువ అవుతారు నెంబర్ వన్, నెంబర్ టూ థైరాయిడ్ ప్రాబ్లం అవుతుంది, నెంబర్ త్రీ పిసిఓడి ప్రాబ్లం అండ్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అండ్ పెయిన్ అండ్ డ్రిప్పింగ్ ఫ్రమ్ వన్ సైకిల్ టు అనదర్ సైకిల్ ఇదంతా ప్రాబ్లం అవుతుంది. దానికి దీని నుంచి గురించి కొంచెం కేర్ఫుల్లీ ఇది చేసుకోవాలా. సో అగెయిన్ ఏమేమి సింప్టమ్స్ ఇది ఇర్రెగ్యులర్ ఆర్ అదర్వైజ్ అబ్నార్మల్ మెన్స్ట్రల్ పీరియడ్ ఒకటి, బ్లోటింగ్, బ్రెస్ట్ స్వెల్లింగ్ ఆమెట టెండర్నెస్ అయ్యేది, ఆమెట ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ అయ్యేది, హెడేక్, మూడ్ స్వింగ్స్, ఆమెట వెయిట్ ఎక్కువ అయ్యేది, ఫ్యాట్ గెయిన్, ఆమెట హ్యాండ్స్ ఆర్ ఫీట్ ఇది కోల్డ్ అయ్యేది, హెయిర్ లాస్, ఆమెట థైరాయిడ్ డిస్ఫంక్షన్, స్లగ్గిష్ మెటబాలిజం, ఆమెట మెమరీ లాస్, ఫెటిగ్యూ అండ్ ఇదంతా ఆమెట స్కార్ ఆన్ ది ఫేస్ ఇదంతా ఇది సింప్టమ్స్ అవుతుంది ఆమెట. ఇది ట్రీట్మెంట్ ప్రోటోకాల్. సో నౌ విల్ గో బ్యాక్ టు ది దిస్ వన్ డీటెయిల్స్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. ఇది ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ఆమెట ఇదే గైనిక్ ఇష్యూస్ ఇది ఎంత ఒకటే ఇది ఏమి దీన్ని ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఫైబ్రాయిడ్స్ ఇదంతా ఒకటే ఓవరియన్ సిస్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఒకటే. లెట్ అస్ సీ ఓవరియన్ సిస్ట్ తెలుగు సార్ నమస్తే. నమస్తే.
హలో నమస్తే సార్ నమస్తే ఇప్పుడు ఇది ఫినిష్ అవుతుంది ఆ మీట విల్ డిస్కస్ ఇదంతా ప్రాబ్లం ఇక్కడ రాసిండాను సో ఇది ఏమైనా తీసుకుంటే అడిషనల్ బెనిఫిట్స్ ఏమి ఆటోమేటిక్లీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే అది సరిపోతుంది ఆ మీట గ్యాంగ్రియన్ యా డయాబెటిక్ అల్సర్ యా డయాబెటీస్ ఆ మీట బీపీ ఇదంతా ఆటోమేటిక్లీ దీంట్లో అడిషనల్ బెనిఫిట్స్ అవుతుంది ఆ మీట మార్నింగ్ ఏం తీసుకోలే నీమ్ అండ్ లీఫ్ తాజా వేప్ మరియం ఆ మీట రావే ఆకులు సేమ్ కొంచెం యూనో ఫ్రెష్ మెంబర్స్ ఉన్నారు ఆ మీట యూనో అదర్ మెంబర్స్ ఉంటారు సో ఐ విల్ టెల్ ఇన్ డీటెయిల్స్ సో నీమ్ అండ్ ఇది పీపుల్ లీవ్స్ ఇది రసం చేసుకుని తాగిది ఆ మీట మిరకుల్ డ్రింక్స్ యాంటీ ఏజింగ్ అండ్ ఇమ్యూన్ కేర్ ఇది రెండు 15-15 ml మిక్స్ చేసుకొని యు కెన్ మిక్స్ విత్ ద వాటర్ ఆర్ వితౌట్ వాటర్ ఆల్సో ఆ మీట ప్రీబయోటిక్స్ వెల్లుల్లి పాయలు అల్లం ఆ మీట మెంతి గింజలు వెల్లుల్లి 2-3 అల్లం 2-3 స్లైస్ అండ్ మెంతి గింజలు 1 tablespoon అగైన్ అవసి మజ్జిగ ఎట్లా తీసుకునేది ఆటోమేటిక్లీ యు కెన్ గో టు యునో మిరకల్ ఫ్లాక్స్ డ్రింక్స్ అని సో దొరుకుతుంది డీటెయిల్స్ ఇక్కడే ఉంటుంది ఉంది ఆ మీట అరటి దంట రసం అంటే బనానా స్టెమ్ జ్యూస్ దొరికితే తీసుకోవచ్చు అండ్ మధ్యాహ్నం ఓన్లీ కార్డియోవాస్కులర్ ఈవినింగ్ సేమ్ మార్నింగ్ ఏం తీసుకున్నారు అంటే ఆ మీట ఫుడ్ ఏమే నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను వన్ షుడ్ అవాయిడ్ షుగర్ అండ్ ఆయిల్ ఫుడ్ ఆమెట బ్రెడ్ అండ్ బిస్కెట్ అది అవాయిడ్ చేయవల్ల ఎస్పెషలీ గైనిక్ ఇష్యూస్ ఎవరికి ఉంది వాళ్ళు బేకరీ ఐటమ్స్ అంతా ఆమెట అవిసి మజ్జిగా ఎట్లా తీసుకుంది ఇక్కడ రాసిండాను ఆమెట వేప ఆమె మరియరావి ఎట్లా చేసేది అని ఇక్కడ ఉంది ఇది ఆమెట యోగం ఆల్రెడీ ఐ హావ్ రిటర్న్ ఇది బస్రికా 40 minutes అందులో మిల్లో 20 minutes ఆమెట ఇది ధ్యానం 30 minutes యా 10 minutes 20 minutes వాట్ ఎవర్ ద టైమ్ విత్ సూట్స్ ఇది చేస్తే బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ వాళ్ళకంతా ఇది బెనిఫిట్ దొరుకుతుంది ఆమెట ఇది డయట్ అప్పుడే చెప్పిన్నాను అవాయిడ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అండ్ షుగర్స్ బిస్కెట్స్ అండ్ బ్రెడ్ మోర్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలా ఫ్రూట్స్ అండ్ నో హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ టాబ్లెట్స్ వన్ షుడ్ నాట్ కన్స్యూమ్ ఆమెట స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది అండ్ అదర్ స్ట్రెస్ రిలేటెడ్ మెడికేషన్స్ ఆమెట ఫర్మెంటెడ్ రైస్ బాగుంటుంది ఆల్రెడీ చెప్పిన్నాను యోగా ప్రాణాయామ అండ్ మెడిటేషన్ ఆమెట పని ఎట్లా ఇది చేస్తుంది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబబలీ ఏమి మైక్రో ఆర్టరీస్ ఉంది దట్ ఈస్ అ యునో కెపిలరీస్ దాంట్లో ఏమైనా బ్లాకేజ్ ఉంటే ఇట్ సీమ్స్ టు బి దాన్ని క్లీన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్స్ ఫర్ ఎవ్రీ ఆర్గన్స్కి బాగవుతుంది అని నా ఇమాజినేషన్ ఫర్ టు ఆల్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ సెకండ్లీ ఎన్ష్యూరింగ్ ద ప్రాపర్ న్యూట్రియంట్స్ ఇప్పుడు మాకు తెలిసిన కొంచెం న్యూట్రియంట్స్ ఈ ఆర్గన్కి ఇది కావాలా అది కావాలని బట్ వీ డోంట్ నో ఫుల్లీ దానికి మేము మా ఇది కడుపు బాగా పెట్టుకుంటే ఆటోమేటిక్లీ అది ఏమి అన్నో న్యూట్రియంట్స్ ఉంది దాన్ని రిలీజ్ చేసేదానికి బెనిఫిషియల్ మైక్రోబ్స్ పనిచేస్తుంది సో ఇట్ విల్ రిలీజెస్ ద ఎంజైమ్స్ అకార్డింగ్ టు ద గాడ్ ఏమి డిఫైన్ చేసిండారు అది అట్లా ఇది ఏమి ఆహారం ఉంది దాంట్లో దీనికి ఏమేమి కావాలా న్యూట్రియంట్స్ అది బ్రేక్ అయ్యి పోతుంది అని నా ఇమాజినేషన్స్ ఎలాంటే యు మే బి సర్ప్రైజ్ టు నో దట్ ఇన్ ఎవ్రీ లెక్చర్ నేను చెప్తాను ఇన్ అమెరికా ఫర్ సచ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ వాళ్ళు ప్రోబయోటిక్ ఇస్తారు ప్రోబయోటిక్ అంటే యాడింగ్ అడిషనల్ మైక్రోబ్స్ మాది ప్రోబయోటిక్ ఏమి ఇది పికల్లో ఉంది ఆమెట కర్డ్ ఆటోమేటిక్లీ మీరు ఔస్కింజల మజ్జిగలో తీసుకుంటారు అక్కడ ఏమి ఇస్తారు ప్రోబయోటిక్ అంటే మీకు ఆశ్చర్యం అవుతుంది ట్రైబల్స్ ఏమి ఉండారు అమెజాన్ ఫారెస్ట్లో
వాళ్ళ ఫీకల్ మెటీరియల్స్ అంటే స్టూల్ తీసుకొని ప్రాసెస్ చేసి క్యాప్సూల్లో ఇస్తారు దానికి వాళ్ళకి. సో దట్ ఆ సిస్టమ్ పనిచేస్తే ఎంటైర్ ఏమి ఆర్గన్కి ఏమి డెఫిషియన్సీ ఉంది అది ఇది దొరుకుతుంది అని. సో దట్స్ వై దట్స్ టేకింగ్ కేర్ ఆఫ్ అండ్ డిటాక్సింగ్ ద సెల్, సెల్ డిటాక్స్ అవుతుంది. అమిట్ మేబీ స్టిమ్యులేటింగ్ ద డార్మెంట్ స్టెమ్ సెల్స్ ఇన్ ద ఓవరీస్ అండ్ అదర్ ఇంటర్లేటెడ్ ఆర్గన్స్, మేబీ రీజనరేటింగ్ ద సెల్ ఇన్ ద డిస్ఫంక్షన్ ఆర్గన్. సో ఇది ఎలా అంటే నాకు ఎక్సెప్ట్ అబ్జర్వేషనల్ స్టడీస్ అండ్ విత్ యునో పేషెంట్స్, నా దగ్గర అది వేరే డాక్యుమెంట్ లేదు, దానికి నేను మేబీ మేబీ ఇది చెప్తా ఉండేది. సో ఆమెట ఇది గైనిక్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇక్కడ పోతే ఆటోమేటిక్లీ నేనేమి మీకు చూపించినాను అది దొరుకుతుంది. ఆమె మెరికల్ డ్రింక్స్ యాప్స్ డౌన్లోడ్ చేస్తే దాంట్లో గైనిక్ ఇష్యూస్ ఏమేమి ఉంది యూ క్యాన్ యూనో టేక్అవుట్. ఆమె టెస్టిమోనియల్ చూడొచ్చు అంటే యూ క్యాన్ క్లిక్ హియర్ అండ్ యూ కెన్ సీ ది టెస్టిమోనియల్. ఇంతే ఈ పద్దు ఇది. ఆమెట ఇన్ఫర్టిలిటీ కేమి బోత్ ఫీమేల్ అండ్ మేల్ అప్ టు 9 ఇయర్స్ నేను చూసిండాను ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీ లేడీస్ ఫర్టైల్ అయ్యిండేది. ఆమెట జీరో స్పర్మ్ కౌంట్ ఏముంది వాళ్ళు వితిన్ ఎ మంత్ మోర్ దాన్ 2.3 మిలియన్స్ స్పర్మ్ కౌంట్ అయ్యింది. అండ్ ఆమెట దిస్ తిరుపతి టెంపుల్ అర్చక్ ఫ్యామిలీ వాళ్ళకి నేను ఇది ఫస్ట్ పేషెంట్ చూసిండేది స్పర్మ్ కౌంట్ ఇది దీంట్లో. బికాస్ వెన్ దట్ డాక్టర్లా నాకు చెప్పిండే నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ ఉంది అయింది, ఇప్పుడు 23 ఇయర్స్ అయింది, నా హస్బెండ్కి 29, జీరో స్పర్మ్ కౌంట్ ఉంది అని డాక్టర్ చెప్పిండారు. ఇది ఇది అయ్యలేదు అని చెప్పే అప్పుడు నాకు ఐ డు నాట్ హ్యావ్ ద ఐడియా ఆఫ్ దట్ నో సేమ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఏమి ప్రోటోకాల్ మేల్కి అవుతుంది అని. సో నేను చెప్పిండాను ఇక్కడ ఫీమేల్కి అయితే ఉంది, అదే ప్రోటోకాల్ ఇస్తాను, క్లిక్ అయితే దట్ ఇస్ మీ అదృష్టం అని. సో అదే ప్రోటోకాల్ వాళ్ళకి నేను ఐ గేవ్ టు దెమ్ వితిన్ ఏ మంత్ దేర్ స్పర్మ్ కౌంట్ ఫ్రమ్ 0 to 2.3 మిలియన్స్ ఆర్ సో ఇంక్రీజ్ అయింది. అండ్ రీసెంట్లీ అనదర్ వన్ జెంటిల్మ్యాన్ ఏ గురూజీ వాళ్ళు ఇది టీవీలో శాస్త్రం అంతా చెప్తా ఉంటారు ఎవ్రీ వీక్ ఒక ఇంపార్టెంట్ కన్నడ ఛానల్లో, వాళ్ళ సన్నికి అదే ప్రాబ్లం అయిందే ఫర్ ద లాస్ట్ 6-7 ఇయర్స్ ఇది అయిన లేదు. బై ఇయరింగ్ దట్ పర్టికులర్ యూనో న్యూస్ వాళ్ళు తీసుకునే ఇప్పుడు నాకు టెలిఫోన్ చేస్తే ఫ్యూ డేస్ బ్యాక్ ఇది బిడ్ అయింది అని ఫర్ దెమ్ ఆల్సో. సో ఇట్లా ఇది పనిచేస్తుంది. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, సో వి కెన్ అడ్రస్ ఇట్. హలో చెప్పండి శ్రీనివాస్ సార్. సార్ అందరం ఒకసారి మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్స్ ని రాజు గారిని అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే గైనిక్ ఇష్యూస్ మీద కానివ్వండి, ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి కానీ. హలో చెప్పండి. హలో నమస్తే సార్. నమస్తే చెప్పండి. నాకు ఇప్పుడు 4th మంత్ ప్రెగ్నెన్సీ సార్. ఓకే. 3rd మంత్ లో స్కాన్ చేశారు సార్, స్కానింగ్ లో బేబీ కిందకి వచ్చేసి మాయ కిందకి వచ్చింది అన్నారు సార్, అంటే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి నేను? ఫ్రాంక్లీ చెప్తామమ్మా, నేను ఐఎమ్ ఓన్లీ ఇన్వెంటర్ ఆఫ్ ద మెడిసిన్, ఇది ఫిజియాలజికల్ ఏం చేంజెస్ అయింది నాకు తెలియదు. ఎలాంటే ఐ డో నాట్ వాంట్ టు టెల్ యు నో విచ్ ఐఎమ్ నాట్ నోయింగ్. నాకేమంటే నాకు ఇది ఎంటైర్ యునో ఫిజియాలజీలో ఏమైనా డిఫరెన్స్ అయితే ఏమి దానికి సొల్యూషన్ అని నాకు తెలియదు. నాకు నార్మల్ గా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? నార్మల్ ప్రికాషన్స్ ఏమంటే యూ షుడ్ యోగా ప్రాణాయామ అంటారు అంతే. అండ్ బీన్ అ పాజిటివ్ యునో నెగటివ్నెస్ అంతే. నాకు బాగైతుంది
నాన్ వెజ్ ఫుడ్ మామూలుగా అంతా తీసుకోవచ్చా సార్? అంతా తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఆయిల్స్ ఇది ఎక్కువ తీసుకో. యు షుడ్ నాట్ టేక్ మోర్ ఆయిల్స్. తీసుకోవద్దు ఆయిల్స్, ఆయిల్స్ ఆర్ వెరీ బ్యాడ్. అలాంటే ప్యూర్ ఆయిల్ మీ ఇంట్లో ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేస్తే అది ప్యూర్. లేకపోతే ఇప్పుడు పీనట్స్ ఆయిల్ 160-180 ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ట్రాక్ట్ 1 kilo ఇది సంగీతనాలు ఆయిల్, దట్ పీనట్ ఆయిల్. ద ప్రొడక్షన్ కాస్ట్ ఇట్సెల్ఫ్ ఈస్ మోర్ దాన్ 200 rupees. ప్యాకింగ్ కాస్ట్ ఎట్లయితుంది, మార్కెటింగ్ కాస్ట్ ఎస్ట్ అవుతుంది. దానికే దాన్ని కొంచెం తగ్గించాలి. ఆయిల్స్ అండ్ షుగర్ అమిట బ్రెడ్ అండ్ బిస్కెట్స్ వన్ షుడ్ నాట్ టేక్. అంతే, ఇంకేమి అందరి టేక్ ఎనీ ఫుడ్, ఈవెన్ హౌస్ గింజల మధ్య యూ బెటర్ టు టేక్. థ్యాంక్ యూ సార్. హలో, వింటున్నారమ్మా? నూనెలు మామూలుగా మీరు బయట కొట్లో వాడే నూనెలు వాడద్దు అంటున్నారు. కొనుక్కొని బయట గానుగ నూనెలు తీసుకొని అవి వాడండి. సార్, దిస్ ఇస్ సంతోష్ సార్. Our Chari is also here. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Oh, wonderful. Excellent. Yes. Santosh, face is not appearing. Ah, sir. Ikka signal sariga ledu, sir. Anike audio. Just me. I just, you know, majak me chetti baby. Sir, idi oka lady ki ichchanu sir. Ikka gynec issue undu ani cheppi ichchanu. Vallu continue chestunnaru ippudiki. Still they are continuing. Aithe vallu treatment adugutunnaru. మేము ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎప్పుడు మేము స్టాప్ చేయాలని చెప్పి అడిగారు. నేను చెప్తాను, వన్స్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్, ఓకే, ఇది కంటిన్యూస్ తీసుకోలేని ఏమీ అవసరం లేదు. ఓకే, ఓన్లీ కంటిన్యూస్లీ ఏం తీసుకోవాలంటే ఇంటి మందు. ఇంటి మందు అంటే ఏమి? ఫ్లాక్స్ సీడ్స్ డైట్, దట్ ఇస్ ప్రోబయోటిక్. దట్స్ ఆల్, ఇంకేమీ లేదు. ఓకే ఓకే. సో ఏ మంత్ వరకు అంటే ప్రెగ్నెన్సీ ఏ మంత్ వరకు కంటిన్యూ చేయమంటారండి? అంటే వాళ్ళు తీసుకొని ఉంటది, ఏ పర్పస్ తీసుకుంటారు, పిసిఓడి ప్రాబ్లం ఆర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఆర్ ఏమి థైరాయిడ్ ప్రాబ్లం ఏమిటి తీసుకుంటారంటారు? యాక్చువల్గా పిసిఓడి ప్రాబ్లం కు చెప్పారు. ఓకే, అండ్ వాళ్ళ కజిన్ వచ్చేసి, ఆ లేడీ వాళ్ళ ఇంకొక కజిన్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కోసం స్టార్ట్ చేశారు, యూజ్ చేస్తున్నారు. ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అంటే మేల్ ప్రాబ్లమ్ ఇది చెక్ చేయాలి, వెదర్ స్పర్మ్స్ ఆర్ ఇన్ ద ఆర్డర్ ఆర్ నాట్. ఓకే, ఆమెట అది బాగుంటే సో దెన్ ఫీమేల్ కెన్ టేక్ ద ట్రీట్మెంట్. అదర్వైజ్ అది బాగలేకపోతే లెట్ ద హస్బెండ్ విల్ టేక్ ద ట్రీట్మెంట్. ఓకే ఓకే సార్. వన్స్ కన్సీవ్ అయ్యాక స్టాప్ చేయమంటారా, కన్సీవ్ అయ్యాక కూడా కంటిన్యూ చేయమంటారా సార్? కన్సీవ్ ఆఫ్టర్ కన్సీవింగ్ ఏమి వద్దు అని కనిపిస్తుంది, మా ఆఫీస్ లో ఒక లేడీ ఉండే ఆశ అని, ఐ థింక్ లాగానే ఉండారు వాళ్ళ ఆవిడకి తెలుస్తుంది. సో దట్ ఐ థింక్ చెప్పు ఆశ, లావణ్య ఎంత సార్ అయినప్పుడు కన్సీవ్ అయ్యం లేదు, ఆఫ్టర్ ఐఎమ్ స్టార్టింగ్ అడ్వకేటింగ్ టు ది ఫీమేల్స్, అప్పుడు హియరింగ్ దట్ షీ స్టార్టెడ్. అరే చెప్పండి. యాక్చువల్లీ తను 1.5 ఇయర్ నుంచి సఫర్ అవుతుంది, అది ప్రెగ్నెన్సీ రాలేదని. ఓకే మేడం. మన ఆఫీస్ లో జాయిన్ అయిన తర్వాత ఆల్రెడీ తను వేరే మెడికేషన్స్ అన్ని తీసుకుంటుంది. రాజు సార్ ఇచ్చారు కదా ఇది ట్రై చేయమా అని కొంచెం ఇది చెప్పిన తర్వాత మన మెడిసిన్ యూజ్ చేసిన 1.5 మంత్స్ కే కన్సీవ్ అయింది అమ్మాయి. సూపర్ సూపర్. రైట్ నౌ షీ ఇస్ హావింగ్ బేబీ. ఓకే ఓకే సూపర్ మ్యామ్. జూలై 1st బర్త్డే. జూలై 1st బర్త్డే. జులై 1st బర్త్డే అమ్మాయి బిడ్డది. ఓకే, యు ఆర్ ట్రాకింగ్ ద ఎంటైర్ యు నో ఆచ డాటర్స్ బర్త్డే సర్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫైనలీ షీ కేమ్ బై క్యారింగ్ సర్. నేను క్యారింగ్ అయ్యాను ఆఫ్టర్ టేకింగ్ యువర్ మిరకల్ డ్రింక్స్. నేను మీకు ఎట్లా తెలుసు సార్, మీరే చెప్పినారు కదా, నేను ఎందుకు చెప్తా ఉండి. Then I thought that why can't I consume? So then she took and she got, you know, fertile. Good.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి. ఒకసారి మీ మ్యూట్ కింద మైక్రోఫోన్ మ్యూట్ ఆన్ చేసి అడగండి. మీరు సీత్ ఇది చేసిన్నారు, హ్యాండ్ రైజ్ చేసిన్నారు. సార్ దిస్ ఇస్ చారి సార్, చంద్రశేఖర్ చారి. నో ప్రాబ్లం, ఇదర్ శ్రీనివాస్ చారి గారి ఒకరు ఉన్నారు, ఒక మరి. సో ఎనీవే చెప్పండి మీరే. జిసిఎస్ ఏమైనా ఉంటాయి? జిసిఎస్ సారీ సార్, బాగున్నాను సార్. సార్ సార్ మా సిస్టర్ ఉన్నారు సార్. హలో, షీజ్ హావింగ్ ఎ సయాటిక్ ఇష్యూ, సో షీ వాంట్ టు టాక్ విత్ యూ. ఓకే ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్. సయాటిక ప్రాబ్లం ఏమి? యు డోంట్ వరీ అబౌట్ ఇట్ జీసీఎస్ చారి గారు. సయాటిక ప్రాబ్లం కి అదే సేమ్ S2 S4 మార్నింగ్ ఆఫ్టర్నూన్ S5 ఈవినింగ్ S7 అండ్ S3. లావణ్య గారు ఆఫ్టర్నూన్ మీరు బాగా ప్రాణాయామ ఆమెట ఇది యోగా అంతా చేస్తే వెరీ ఫాస్ట్ స్పీడ్ రికవరీ అవుతుంది. ఎలాంటే ఇదంతా స్ట్రెస్ నుంచి వస్తుంది. దాన్నే మీరు మార్నింగ్ శరీరానికి టైం ఇవ్వాలి. ఒక ప్లేస్ మార్నింగ్ ఎనీ టైం ఆఫ్టర్ చెప్పండి మీరు ఆమెట ఆఫ్టర్ వర్డ్స్. ఓకే, మాక్సిమం అంటే అంత వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఏం లేదు, బీపీ ఏం లేదు సార్. అంటే ప్రాణాయామంలో వస్త్రిక కపాలభాతి ఆమెట అనులోమ విలోమ ఇది చేసుకొని within 2 months to 3 months the lifetime clear అవుతుంది సయాటిక. ఎలాంటే నాకి ఉండే 2002 to 2006 4 ఇయర్స్ ఉండే నేను త్రూ యోగా ఓన్లీ నాకి ఓకే యోగా అండ్ ఫ్లాక్స్ డైట్ అంత. ఓకే ఓకే సార్. ఓకే థాంక్యూ సార్. థాంక్యూ. ఇంకెవరైనా ఉంటారా ఇక్కడ? ఇది ఇది చేసిండారు, రైస్ చేసిండారు అండ్ దే ఆర్ నాట్ హి ఇస్ నాట్ కమింగ్ ఇంటు ది లైన్. ఓకే, ఇంకెవరైనా ఉంటారా? మిస్టర్ సంజీవ్ రావు గారు చెప్పండి. ఇంకెవరైనా ఉంటే లేకపోతే వి విల్ ఇది ఓకే ఓకే సార్. జస్ట్ వెయిట్ సార్ గారు. ఇది అన్మ్యూట్ చేయండి, వన్ సెకండ్ నేనే చేస్తాను అన్మ్యూట్. అన్మ్యూట్ చేయండి. హలో, అన్వేష్ గారు. అన్వేష్ గారు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదండి సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి అన్వేష్ గారు. లేదు సార్, నో డౌట్స్, ఇంకా నాట్ యెట్ స్టార్ట్ సార్. ఏమండి, ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్తున్నా. షుగర్ కి ఇది ప్రోటోకాల్ తీసుకోవడానికి చెప్తా ఉంటారు కదా, స్టార్ట్ చేసేసారు రిఫర్ చేస్తున్నాను. బట్ కొంచెం నేను లాస్ట్ వీక్ అంతా బిజీగా ఉండి కొంచెం స్టడీ చేయలేదు ఇంకా ప్రొడక్ట్స్. ఓకే, టుడే ఆన్వర్డ్స్ వీ విల్ స్టడీ ప్రొడక్ట్స్ అండ్ ఆల్ థింగ్స్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రభాకర్ గారు. హలో సార్, ప్రభాకర్ గారు. ప్రభాకర్
ఎక్కడున్నారు సార్ మ్యూట్ లో ఉన్నా సార్ ఎస్ అన్మ్యూట్ చేస్తా ఉన్నాను వాళ్ళు చేయొచ్చు అన్మ్యూట్ చేసి లేదు ఓకే ఇంకెవరైనా క్వశ్చన్ సూరిబాబు గారు సూరిబాబు గారు మీరు సూరిబాబు గారు మధు సార్ అన్మ్యూట్ చేయించారే ఏమి వినిపించట్లేదు సూరిబాబు గారు ఇప్పుడు అన్మ్యూట్ అయింది శ్రీనివాసాచారి గారికి సార్ సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ చెప్పండి మన ఫర్మెంటెడ్ రైస్ లో మన ఉల్లిపాయ కలుపుకోవచ్చా సార్ ఏమండి ఫర్మెంటెడ్ రైస్ మార్నింగ్ తీసుకుంటున్నా దాంట్లో ఉల్లిపాయ కలుపుకోవచ్చంటారా ఇంకొకటి సార్ ఇప్పుడు నేను రెగ్యులర్ గా 137 మార్నింగ్ ఈవినింగ్ 4-5 మధ్యాహ్నం తీసుకుంటున్నా అంత కంటిన్యూ అవుతుంది కానీ ఈ మధ్యన కొంచెం అంత త్రోట్ మళ్ళీ ప్రాబ్లం అనిపిస్తుంది ఏమన్నా మళ్ళీ చెప్తారా సార్ ఇంటి చిట్కాలు ఏమైనా త్రోట్ ప్రాబ్లం ఉందా అవును సార్ స్పైస్ డ్రింక్ చెప్పండి లవణి గారు ఆమెట ఓకే సార్ యు జస్ట్ నోట్ డౌన్ లవణ్యస్ నంబర్ 9108999 ఏమి తెలుస్తా మసాలా డ్రింక్ దాంట్లో ఏమి దాల్చిన్ని ఇవాళ ఆమెట ఇది దాల్చిన్ని ఆమెట ఇది అల్లం ఆమెట జాగరి అంటే బెల్లం తెలుగులో బెల్లమేనా జాగరి ఆమెట లాంగ్ లవంగి సేమేనా లాంగ్ సేమ్ లవంగం లవంగం ఆమెట ఇది కార్డమం ఇది ఏలక్కి కర్ర ఏలక్కి ఏలకలు ఇన్ తెలుగు హాఫ్ ఏలక్కి ఏలకలు ఆమెట రెండు ఇది అది లాంగ్ ఆమెట బ్లాక్ పెప్పర్ అంటే ఏం చెప్పేది రెండు ఆమెట ఇది అల్లం ఒక హాఫ్ ఇంచ్ ఆమెట బెల్లం ఇది చేసి పౌండింగ్ చేసి మెంతులు తో తీసుకుంటు మెంతులు అల్లం ఇలా తీసుకుంటున్నా సార్ అది వేరు ఇది వేరు అండి ఇందులో కూడా వాడాలనా సార్ ఇది స్పైస్ డ్రింక్ అని ఇది సపరేట్ చెప్తున్నారు సార్ మీకు మీ థ్రోట్ ఇన్ఫెక్షన్ కోసం చెప్తాను ప్రొసీజర్ నీళ్లు తీసుకోవాలి 1 glass వాటర్ 200 ml యా 100 ml దాంట్లో హాఫ్ ఇంచ్ యా 1 inch ఇది అల్లం ఇవ్వాల ఆమెట బెల్లం కొంచెము ఆమెట 2-3 బ్లాక్ పెప్పర్ ఆమెట 2 long ఆమెట 1 inch యా 1/2 inch దాల్చిన్ని అంతా ఇది పౌండింగ్ చేసి నీళ్ళలో వేసి బాయిల్ చేయాల ఆమెట లైక్ టీ అంతే క్లియర్ అవుతుంది టీ మాదిరి తాగాలి అవన్నీ ఒక టీ మాదిరి తాగాలి అని చెప్తున్నారు సార్ షుగర్ కి ఎలా వాడాలి ఇది మన డ్రింక్ షుగర్ కి ఎలా చెప్పాలి ఓకేనా సూరిబాబు గారు మాట్లాడుతున్నారు సూరిబాబు గారు చెప్పండి షుగర్ కి ఎలా చెప్పాలి మా కస్టమర్స్ కి యూజ్ ఎలా వాయిస్ ఎక్కువ అవుతుంది ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ షుగర్ పేషెంట్కి యూజింగ్ ఎలా షుగర్ ఉన్న వాళ్ళు
ఒక నిమిషం సార్, షుగర్ ఉన్న వాళ్ళు ఏం వాడాలి అని అడుగుతున్నారు సార్. సూర్యబాబు గారు చెప్పండి. ఏమడుగుతా ఉంటారు సూర్యబాబు గారు? షుగర్ షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు మన డ్రింక్ ఎలా వాడాలి, ఏమేమి డ్రింక్స్ వాడాలి మనలో, మిరాకిల్ డ్రింక్స్ అని అడుగుతున్నారు. నేను చెప్తాను, ఏమైనా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉంటే అది షుగర్ ప్రాబ్లం ఫాస్టింగ్ 400, ఆమెట పోస్ట్ 550 ఉంది అది తీసుకోవాలా? దాంట్లో మార్నింగ్ 137 యాంటీఏజింగ్ కార్డియోవాస్క్యులర్ ఇమ్యూన్ కేరియం మార్నింగ్ ఉంది, దాంట్లో యాంటీఏజింగ్ ప్లేస్ లో పెట్టాలా ఇది షుగర్? అని ఈవినింగ్ సేమ్ 137, ఆమెట ఆఫ్టర్నూన్ 4-5, అంటే ఆఫ్టర్నూన్ ఇది విత్ఇన్ 10 to 15 days, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ 400 ప్లస్ ఇన్ ఫాస్టింగ్, ఇట్ విల్ కమ్స్ డౌన్ టు 150. సింప్లీ షుగర్ ఉంటే అంత వేరే ప్రాబ్లం లేదు అంటే మామూలు మార్నింగ్ షుగర్ కే లివర్ కే, ఆఫ్టర్నూన్ కార్డియోవాస్క్యులర్, ఈవినింగ్ ఇమ్యూన్ కేర్ అంతే. ఇది డిపెండ్ అపాన్ ది బాడీ. మల్టిపుల్ ప్రాబ్లం ఉంటే నేనేం చెప్పినాను అది తీసుకుంటే ఫాస్ట్ రికవరీ అవుతుంది. అండ్ ఓన్లీ షుగర్ ఉంటే దట్స్ సఫిషియెంట్. ఇది బీపీ అండ్ షుగర్ ఓన్లీ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమి? మార్నింగ్ షుగర్ కే అండ్ అది చెప్తాను. ఇది చూడండి, నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను స్క్రీన్, బాగుంటుంది. ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్లో అంతా చూస్తూ ఉంటారు, సో దట్ ఐ గివ్ ప్రాపర్ ప్రాపర్ ఇది చూపిస్తాను. చూడండి, ట్రీట్మెంట్ పోవాలా, ఇది మెరిక్యూరింగ్ స్టేట్మెంట్, ఇక్కడ రావాలా షుగర్, ఇది ఇక్కడ వస్తే బోర్డర్లైన్ డయాబెటీస్, డయాబెటీస్, డయాబెటిక్ అల్సర్, గ్యాంగ్రీన్, అక్యూట్ ఆర్ క్రానిక్ ప్యాంక్రటైటిస్, డయాబెటిక్ న్యూరోపతి. డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటీస్ ఉంటుంది, ఆమెకి ఎంటైర్ బాడీ న్యూరాలజికల్ డిజార్డర్ అవుతుంది. దానికి వేరే వేరే ప్రోటోకాల్ ఉంది. ఓన్లీ డయాబెటీస్ ప్రోటోకాల్ పోతే ఇది దీంట్లో లెటర్స్ గో టు తెలుగు. చూడండి, మధుమేహం టైప్ 1 టైప్ 2, నేను చెప్పినాను మార్నింగ్ S10 and S4 S10, లివర్ కేర్ అండ్ షుగర్ కేర్, ప్రీబయోటిక్ ప్రోటోకాల్ అంత అందే టైం వేస్ట్ చేయాల మీకు చెప్పి ఇది చేసేది. ఆమెట అవిసి మజ్జిగ ఆఫ్టర్నూన్ ఓన్లీ కార్డియోవాస్క్యులర్, ఈవినింగ్ ఓన్లీ ఇమ్యూన్ కేర్ అంతే. ఇంకేమైనా ఉందా డౌట్? ఓకే, ఇంకెవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, చెప్పమని అంటాను. మిస్టర్ రామచంద్ర గారు, మీది ఇది లేదు, మ్యూట్ చేసిండారు. అన్మ్యూట్ చేయండి. సార్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ సార్, ఎవ్రీ డే వీఆర్ గివింగ్ 1 or 2 persons, వీఆర్ గెటింగ్ వండర్ఫుల్, వీఆర్ గెటింగ్ వండర్ఫుల్ రిజల్ట్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ యు ఆర్ లైక్ ఏ ఏంజెల్ టు యునో మెనీ 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 బ్యూరోక్రాటిక్ యునో ఫ్యామిలీస్. వెరీ గుడ్, వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ యువర్ గ్రేట్ ఇన్వెన్షన్. ఇట్స్ ఆల్ గాడ్స్ ఇన్వెన్షన్స్, ఇట్ ఇస్ నాట్ మై ఇన్వెన్షన్స్. Sir, this is Ravanaya. He is also very doing very good work, sir, along with me. Maanta emana problem lekapothe idi aitha undledu bhagavantudu maanta problem icche blood cancer and kidney failure adantha, so daniki ippudu idi infection ayinde idi lekapothe lekaledu kada. Avun sir, very good. Anyway, na tuta puta telugu lo meeku anta understand aitundi nina khushi. బాగా అర్థం అవుతుంది సార్, పర్లేదు సార్, వీఆర్ అండర్స్టాండింగ్ యువర్ తెలుగు సార్.
తెలుగు బికాస్ నా బ్యాచ్ మేట్స్ చెప్తా ఉండే దే లర్న్ తెలుగు వితిన్ 2 weeks to 3 weeks. సిమిలర్లీ ఐ లర్న్ హిందీ వితిన్ 3 weeks. ఎప్పుడు నేను ప్రొఫెషనల్ ఉండే ఇది బ్లాక్ హెడ్క్వార్టర్ అంటే మండల్లో బీహార్ లో, అదర్వైజ్ నాకు తెలీదు అప్పుడు. ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే లేకపోతే అగైన్ అట్ 7 o'clock ఐఎమ్ హావింగ్ హిందీ ప్రోగ్రామ్. సార్ ఫెర్మెంటెడ్ రైస్ అంటే ఏంటి సార్ యాక్చువల్గా? ఇది వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ దాన్ని గురించి యూజ్ ఏమి అని చెప్తారు. ఫెర్మెంటెడ్ రైస్ లో రెండు బెనిఫిట్స్, అది ప్రోబయోటిక్, రెండు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఏమన్నా రైస్ తీసుకుంటే ఇఫ్ ఇట్ ఇస్ ఫర్మెంటెడ్ రైస్ నార్మలైజ్ 1000 tablespoons తీసుకుంటే ఎంత వైటమిన్ B12 నుంచి ఆమెట డిఫరెంట్ యునో మైక్రో ఎలిమెంట్స్ మ్యాక్రో ఎలిమెంట్స్ ఏమి అంత దొరుకుతుంది. ఎట్లా ఫర్మెంట్ అయితే ఏమి దాంట్లో ఏముంది న్యూట్రియంట్స్ ఇప్పుడు చెప్తాను ఫర్మెంటెడ్ రైస్ ఇంపార్టెన్స్ చెప్తాను ఆటోమేటిక్లీ. దెన్ మీరు ఇది నేమి ప్రొసీజర్ అది మీరు యు విల్ అండర్స్టాండ్ బెటర్. ఫర్మెంటెడ్ రైస్ ఒక టేబుల్ స్పూన్ రైస్ మీరు కన్స్యూమ్ చేస్తే 3000 నార్మల్ టేబుల్ స్పూన్ రైస్ ఏమి ఉంది న్యూట్రిషనల్ వాల్యూ అంత దీంట్లో ఉంది. 1 tablespoon ఈజ్ ఈక్వల్ టు 3000 టేబుల్ స్పూన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డిఫరెంట్ న్యూట్రిషనల్ వాల్యూ. ఇది పేదోళ్ళ ఫుడ్ అని చెప్తా ఉండే. ఏలంటే జనరలీ ఇన్ ద రూరల్ ఏరియా ఎస్పెషలీ ఇన్ కోస్టల్ ఏరియా ఆఫ్ ఒరిస్సా ఆమెట కేరళలో నైట్ ఏమైనా రైస్ లెఫ్ట్ ఓవర్ అయితే దాంట్లో నీళ్ళు వేసి నెక్స్ట్ డే కన్స్యూమ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని రీసెర్చ్ చేసి అమెరికన్ ఒక ఇంపార్టెంట్ యూనో న్యూట్రిషనల్ జర్నల్ దీన్ని ఆర్టికల్ ఇచ్చిండారు. ఆమెట బీబీసీ ఆర్టికల్ ఉంది దీంట్లో. సో ఇది దీంట్లో ఏమంటే వన్స్ రైస్ ఫర్మెంట్ అయితే దాంట్లో వేరియస్ న్యూట్రియంట్స్ రిలీజ్ అవుతుంది త్రూ బెనిఫిషియల్ మైక్రోబ్స్ అంట. సో అది ఎట్లా చేసేది అంటే మార్నింగ్ రైస్ చేసేది అది యూ కెన్ ఇదే కొంచెం ఒక కటోరీ రైస్ తీసుకొని వేరే పెట్టిచ్చి దాంట్లో కొంచెం నీళ్ళు వేసేది ఆమెట 1 tablespoon ఇది వేసేది ఏమి ఇది కర్డ్ 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 తెలుగులో ఏం చెప్పేది పెరుగు అంతే. అది నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవాలా ఎంత తీసుకోవాలా 1 tablespoon 2 tablespoon లేకపోతే 3 tablespoon అంతే లైక్ ఎ మెడిసిన్ ఎస్పెషలీ ఫర్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ కి ఇది ఇట్స్ వెరీ గుడ్ మెడిసిన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఏమైనా అయితే దానికంతా అది ఇది ఇట్స్ వెరీ గుడ్ ఇది. ఓకే ఇంకేమైనా క్వశ్చన్? మీది మైక్ క్లోజ్ ఉంది ఇది మ్యూట్ ఉంది మీది అన్మ్యూట్ చేయాల రామచంద్ర గారు. రామచంద్ర సార్ మీది మ్యూట్ లేదు మ్యూట్ ఉంది అన్మ్యూట్ చేయాలూట్ చెప్పండి అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే ఓకే ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? ఇట్స్ ఆల్రెడీ రన్నింగ్ ద టైం. ఓకే సార్. ఓకే సార్ నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి చెప్పండి అనురాధ గారు రమణయ్య పివి రమణయ్య
రమణ్య గారు అక్కడ పేరు అనురాధ వస్తా ఉంది దానికి నేను చెప్పింది చెప్పండి సార్ మా మిత్రుడు ఇవాళ కొత్తగా జాయిన్ అయ్యాడు సూర్యబాబు గారు అని ఆయన ఆయన మాట్లాడారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అదే ప్రాబ్లం ఏం లేదులే సార్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ